Hello friends, welcome to my video and videos in my video and today my chairs choose the color and beautiful chairs king ever, queen ever, chepestam and camel, minister, horse, elephant and stamp the kittles soldiers ఇవి సోల్జర్స్ ప్లస్ సీన్స్ అని మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు చెస్కి సంబంధించిన పేపర్ ఒకవేళ చెస్ రాని ఊరికి ఈ పేపర్స్ అప్పుడు అనవసరం పేపర్ అనుకోకూడదు. ఇది ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎంత పెట్టుకున్నా ఇట్లా వస్తుంది. ఇటు వచ్చినప్పుడు ఈ పేపర్లో ఉండేది పాన్ కూడా ఉంటే సోల్జర్ అది సోల్జర్ చూసుకో సోల్జర్ చెప్తాను. సోల్జర్ ఎవరు అనేసి ఇద్దరు ముగ్గురు కాదు సోల్జర్స్ కరెక్ట్గా 10 సోల్జర్స్ 1 అండి 1 2 3 4 5 6 7 8 8 సోల్జర్స్ మినిమం 8 సోల్జర్స్ 2 క్యూన్స్ అండ్ 2 కింగ్స్ 2 కామెల్స్ 4 కామెల్స్ 4 హార్సెస్ 2 కట్టుకోండి 4 horses, 4 elephants, and 4 horses, 4 elephants, 4 ministers, 2 camels, 2 queens, 2 kings, 2 ministers, 2 horses, 4 camels, 4 elephants, and the picture here in Japan. అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ముఖ్యమైనది కాదు ఇది వచ్చేసి రాక్ అంటే రాక్ రాక్ అంటే ఇది ఎప్పుడు స్ట్రైట్ అంటే ఇది దీని దాటుకు వెళ్ళదు. మనం దీన్నన్నా ఇదే తప్పిస్తూ ఒక్కొక్క స్టెప్ పెట్టుకుంటుంది ఇట్లా ఎలాగ అట్టలేదు అంటే ఒక్క స్టెప్ పెట్టినప్పుడు ఇది దీన్నన్నా ఇదన్నా మనం వేసేస్తుంది కదా ఇస్ పాయింట్. ఇప్పుడు ఇది వేసేసినప్పుడు మనం ఏమనుకుంటాం ఈ బ్లాక్ స్ట్రైట్గా వెళ్ళడం వల్ల తీసేస్తాం దీన్ని వేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు దీన్ని వేయని ఇంపార్టెంట్ ఎందుకంటే ఓకే మనం వేసేస్తాం మనం వేసేస్తే ఇది దీని కింద కూడా ఇదే ఉంది కదా ఇది వేసేస్తుంది ఇది వేసేస్తున్నప్పుడు మనల్ని ఇది అప్పుడు మనల్ని వేసేస్తుంది కాబట్టి ప్లస్ పాయింట్ మనం వేయకూడదు. ఎట్లా ఎట్లా ఇట్లా ఒక స్టెప్ తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే బట్ చెప్తాను. ఇది వచ్చేసి దీనికి అంటే హెచ్ షేప్ అవుతుంది హెచ్ షేప్ అంటే ఫ్రై ఒకవేళ ఇక్కడ ఇట్లాంది వెళ్తుంది ఒక ఇక్కడుంది ఎట్లన్నా ఓకే అండ్ నెక్స్ట్ ఇది హార్స్ అంటే ఎల్ షేప్లోనే ఇది ఎక్కడ వెళ్తుంది దీని దాక్కుని ఎలా వెళ్తుంది ఇది వచ్చేసి హార్స్ అనమాట. ఈ హార్స్ ఎలా ఉన్నారు ఈ హోర్స్ ఎలా అన్నా ఇట్లా పడుతుంది అనమాట. అంటే ఎలా అంటే అలా కాదు ఇది జంప్ చేయాలి ఓన్లీ ఎల్ షేప్ మాత్రమే ఎలా చూసుకోండి. ఇప్పుడు మీకు ఎల్ షేప్ కనపడుతుంటుంది ఎల్ షేప్ కనపడుతుంది ఈ నుంచి ఎల్ షేప్ ఇక్కడ నుంచి ఎల్ షేప్ ఎల్ షేప్స్ మాత్రమే ఎల్ షేప్ మాత్రమే వెళ్తాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎల్ షేప్ ఓకే. అండ్ దిస్ థర్డ్ క్యామెల్ ఈ క్యామెల్ మనకి ఎలా వెళ్తుందంటే ఉండండి దీన్ని చూస్తాను క్యామెల్ ఇక్కడ ఉంది చూడండి బిషాప్ దీని అసలైన పేరు బి షాప్ ఇది ఎలా వెళ్తుంది ఇక్కడ ఉన్నాడు చూడండి చదవచ్చిన ద మూమెంట్ ఆఫ్ ద బిషాప్ అండ్ ఇది ఇది అర్థమైంది ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి మీకు ఇది
స్ట్రైట్ వెళ్ళగలరు. అంటే స్ట్రైట్ అంటే ఒక స్టెప్ ఆల్మోస్ట్ టూ స్టెప్స్ ఏది నేర్చుకుంటారు, ఇంపార్టెంట్ అయిపోతుంది, అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ ద క్యూ. మనకి క్యూ క్యూ అన్నీ ఎదురెదురుగా ఉంటాయి, కానీ క్యూ క్యూ ఎదురుగా ఉంటాయి, కింగ్యే ఉండాలి క్యూ మధ్యలో. కింగ్ ఇంకొకటి సపోజ్ ఇది ఉంటే కింగ్ కింగ్ ఉండకూడదు మారాలి. బట్ ఇదేంటి ఎన్ని చెక్స్ ఇప్పుడు పెట్టచ్చు, నేను ఇంకొక వీడియోలో చెప్తాను. తర్వాత పోలి ఉంటే తెలుసా పోలి పెట్టు, ఒకవేళ వెజ్ పఫ్ కూడా లేకపోతే పోలి లేకపోతే అయ్యా అది బాగా లేదు, అరవై తినే కడుపు పన్నాదు మామూలు సమోసా తెస్తారా. ఈ మూడు ఇంకా కూడా ఇంకా సేమ్ సేమ్ ఒకటే అనమాట. అండ్ ఇవి పాన్స్ అంటే సోల్జర్స్ ని ఆల్మోస్ట్ పాన్స్ అంటాము. ఈ పాన్స్ చూసారు కదా, ఈ పాన్స్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్ పాన్స్. ఇవి ఒక్కొక్క స్టెప్ వెళ్ళదు, టూ స్టెప్స్ వెళ్ళలేదు, త్రీ ఎలా వెళ్ళలేదు. ఓన్లీ వన్ స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ ఓన్లీ వన్ స్టెప్ ఏంటి. బట్ ఇవంతా సోల్జర్స్ 8 సోల్జర్స్ 3 ఇవంటే 3 ఓకే. ఇదన్నమాట చెస్ బోర్డు. ఇది చూసారు కదా, ఈ చెస్ బోర్డు అనేది మీరు ఇప్పటికి చూసి ఉంటారు. ఈ చెస్ బోర్డు ఇదంతా మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా ఆడాలనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ వీడియోస్.